హాయ్ హలో అండి, వెల్కమ్ టు చామల సిస్టర్స్ అఫీషియల్. ఈరోజు మా పిల్లలు ఫిష్ ఫ్రై చేస్తారంట, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇదైతే మా నాన్నమ్మ మా కోసం తయారు చేసింది. ఇప్పుడు మేము దీనిపైన ఫిష్ ఫ్రై చేస్తాం. ఫిష్కి అయితే ఇప్పుడు కారం ఉప్పు మసాలా కలిపి పెట్టుకున్నాము. దానికైతే నూనె ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మేము మూకుడు పెడుతున్నాము. ఓకే అండి, దాంట్లో ఆయిల్ పోసేసి ఫిష్ ముక్కల్ని అయితే దాంట్లో వేసేసారు. అంతసేటప్పు అయితే అన్ని వాళ్ళు వేసుకున్నారు. మా అత్తయ్య వాళ్ళ కోసమని చెప్పి చిన్న పొయ్యి చేశారు, కానీ దాంట్లో ఏంటంటే కట్టెలు పట్టినా కూడా అది మంట వెలగలేదన్నమాట. అందుకని చెప్పేసి పక్కన ఇంకా రాళ్ళు పెట్టి అప్పుడప్పుడే సెట్ చేసి వాళ్ళకి ఇచ్చేసారనమాట. అంత వాళ్ళే వేసేసుకున్నారు. కొంచెం తీయడం కలపడం అలాంటివి అయితే మా అత్తయ్య చేశారనమాట. చూడండి పాపం వాళ్ళకి ఆడుకోవాలని చాలా ఆశ ఇలాంటి వాటిలలో. ఇంకా ఫైనల్గా అయితే ఫిష్ ఉడికిపోయింది, దాన్ని అయితే తీసి వాళ్ళకి ఇచ్చేసారు. ఇక్కడ పక్కన మా కోడలు అయితే ఆనియన్ కట్ చేస్తుంది. వీళ్ళ ఆటను చూస్తుంటే వీళ్ళు చేసేది అంటే మా చిన్నప్పుడు మేము ఆడుకునేది గుర్తొచ్చాయన్నమాట నాకు కూడా. మేమైతే చిన్నప్పుడు కొబ్బరి చిప్పలలో పెట్టుకొని ఆడుకునే వాళ్ళం అన్నమాట, ఇట్లనే చేసుకొని. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా అంత ఐడియా ఉండేది కాదు మాకు. అందుకని చెప్పేసి మేము కూడా చిన్న చిన్న బొమ్మరిల్లు చేసుకొని దాంట్లో కొబ్బరి చిప్పలలో పెట్టుకొని ఆడుకునే వాళ్ళం. ఇక్కడ లాస్ట్గా ఫిషెస్ అయితే ఉడికిపోయాయి మంచిగా. కానీ ఏందో కట్టెల పొయ్యి మీద చేస్తే కూడా ఏ వంట అయినా కూడా దాని మీద చేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ కొత్తిమీర కూడా కట్ చేస్తుంది. చిన్న చిన్నగా అని మినేచర్గా చేయాలని చెప్పేసి అనుకున్నారు, కానీ మాకేంటంటే కొంచెం పెద్దగా ప్లేస్ లేక కొంచెం ఇబ్బంది పడ్డారు పిల్లలు. ఇంత కింద మొత్తం మసి అంటే కాళ్ళ కంటుకుంటా అని చెప్పేసి కింద ఒకటి రేకు లాంటిది పెట్టి దాంట్లో చేశారనమాట. ఊరికి పొయ్యిని తీయకుండా బయట పెట్టకుండా ఉండడానికి అలా చేసిచ్చారు. ఫైనల్గా ఫిష్ అయితే తీసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మా అత్తయ్య. చూడండి ఉడికిపోయిందంట, తింటున్నామని చెప్పి చూపించింది మా పాప. మా చిన్నది కొంచెం ఎందుకో మొహం అటు ఇటు పెట్టుకుంది, అంటే మేము ఫిష్ తింటున్నాము చూడండి టేస్ట్ ఎట్లుందో చెప్తామని చెప్పేసి చెప్తుంది మా పాప. చూడండి బాగుందంటారు, బాగలేదు ఎందుకంటే వాళ్ళు వేసుకున్నారు కాబట్టి బాగుందనే చెప్తారు. మనం చేసింది ఎంత బాగున్నా బాగలేదు నచ్చకపోతే వాళ్ళు తినలేకపోతే బాగలేదనే చెప్తారు కదా. వాళ్ళకైతే ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకనే వాళ్ళు వెంబడిబడి చేసుకున్నారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.